తేర్చాట్ ద్వారా పరిచయం, వారి మధ్య సన్నిహిత్యం పెరిగి మహిళా హత్య కేసులో ఒకరిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీకే ఆరిఫ్ అజీబ్ తెలిపారు. అర్బన్ జిల్లా సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో పశ్చిమ డిఎస్పీకే సుప్రజ, పట్టాభిపురం పిఎస్సిఐ ఎస్వీ రాజశేఖర్ రెడ్డితో కలిసి కేసు వివరాలను అర్బన్ ఎస్పీకే ఆరిఫ్ హజీఫ్ వెల్లడించారు. గుజ్జనగుండ్ల ఆంజనేయ స్వామి గుడి రోడ్లో నివసించే ఎన్ కోటేశ్వరి ఈ నెల 19న ఇంట్లో హత్యకు గురైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పట్టాభిపురం పిఎస్సిఐ ఎస్వీ రాజశేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం బుర్గుంపాడు మండలం అంజనాపురానికి చెందిన జి అఖిల్ అలియాస్ నాయక్ కోటేశ్వరి 3 నెలల కిందట షేర్ చాట్ యాప్ ద్వారా పరిచయమైంది. మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం, 4 దుర్మరణం. కరీంనగర్ జిల్లా మానకొండూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 1 తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ ప్రాంతంలోని జ్యోతినగర్కు చెందిన కొప్పుల శ్రీనివాసరావు, కొప్పుల బాలాజీ, శ్రీరాజు, జలంధర్, సుధాకర్ రావు గురువారం ఉదయం బంధువుల పెద్దకర్మ కార్యక్రమానికి ఖమ్మంలోని కల్లూరుకు వెళ్లారు. అనంతరం అదే రోజు రాత్రి తిరిగి కరీంనగర్కు బయలుదేరారు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున మానకొండూరు సమీపంలోని రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు, బాలాజీ, శ్రీరాజు, జలంధర్ అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న మానకొండూరు సీఐ కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.